డీటెయల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా యాదాద్రి భోనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఓ ఆవు కాన్వాయ్ కి అడ్డంగా వచ్చింది. దీంతో ఎస్కట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. క్రమంలో కాన్వాయ్ లోని రెండు మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చంద్రబాబు సహా ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఓ ఆవు కాన్వాయ్ కి అడ్డంగా వచ్చింది. దీంతో ఎస్కట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. క్రమంలో కాన్వాయ్ లోని రెండు మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చంద్రబాబు సహా ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఓ ఆవు కాన్వాయ్ కి అడ్డంగా వచ్చింది. దీంతో ఎస్కట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. క్రమంలో కాన్వాయ్ లోని రెండు మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చంద్రబాబు సహా ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబుకి పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఆవులు అడ్డగా కాన్వాయ్కి ఎదురుగా రాగా కాన్వాయ్కి గుద్దు రెండు వాహనాలు గుద్దుకుని ఈ ప్రమాదం జరిగింది. యామిని, అయితే ఈ ఘటనలో ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగిందా అశోక్? ఇలాంటి ఎలాంటివి
ప్రమాదాలు జరగకుండా అటవచ్చిన బాబు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఐదారు తలంచారు. ఎవరికి ఏమీ ప్రమాదం జరగలేదు కాబట్టి త్రుటిలో తప్పిన ప్రమాదాలు. ఓకే రైట్ థాంక్యూ.